కృపగలను మా గొప్ప తండ్రి, కృపగలను మా దేవ. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి, నీ పిల్లలతో నాయన నీవి ఇచ్చిన అమూల్యమైన సమయంలో తండ్రి మంచి మాటలు చెప్తుండగా తండ్రి నన్ను బలపరిచిన దేవ, పరిశుద్ధాత్మశక్తితో నడిపించండి తండ్రి. చెప్పే ప్రతి మాటనైనా నీ పిల్లలకు అర్థమవు రీతిగా బోధించే శక్తిని సామర్థ్యతను నాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మతో నడిపించే ఒక ఉన్నతమైన భాగ్యాన్ని దయచేయండి దేవ. ఎవరైతే రావాల్సి ఉన్నారో తండ్రి త్వరపడి వచ్చుటకు సాయం చేయండి దేవ. విన్న ప్రతి బిడ్డనాయన ఆ మాటల ప్రకారంగా జీవించుటకు సాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడైన యేసు స్వామి పేరట ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లైన మీకు, స్థానిక సేవ చేస్తున్న సేవకులకు, ముఖ్య వర్తమానాన్ని అందించబోతున్న రత్నపాల గారికి అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమైన దేవుని వార్లారా, ఈరోజు సమాజాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే, మనం సమాజాన్ని చూస్తున్నప్పుడు సమాజం అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అనే విషయం మనందరికీ తెలుస్తూ ఉంటుంది. మనిషి ఎంతగా అభివృద్ధి చెందాడంటే, భూమి మీద ఉండవలసిన మనిషి ఇప్పుడు, మనిషి జ్ఞానం ఎంతగా ఎదిగిందంటే చంద్రుడి మీద ఫ్లాట్లు అమ్మేంత విధంగా అంతగా మనిషి ఎదిగాడు అనే విషయం మనందరికీ అర్థమవుతుంది. మనిషి రోజు రోజుకి అభివృద్ధిని సాధిస్తున్నాడు, అవునా కాదా? మనిషి బయరు బాగా గమనించగలిగినట్లయితే, ఒకప్పుడు వాడే ఫోన్లు ఇప్పుడు మనం వాడటం లేదు. ఇదివరకు మనందరి చేతుల్లో కీప్యాడ్ ఫోన్లు ఉండేవి, కానీ ఇప్పుడు రోజు రోజుకి ఏమవుతుందంటే టచ్ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మనిషి ఫాస్ట్గా తయారైపోతున్నాడు, టెక్నాలజీ అభివృద్ధి చెందింది అని చెప్తూ ఉన్నారు. అంటే మనిషి అభివృద్ధిని సాధిస్తూ ఉన్నాడు, రోజు రోజుకి మనిషి పురోగతి చెందుతున్నాడు అనే విషయం మనందరికీ తెలుస్తూ ఉంది. అయితే మనిషిని అభివృద్ధి చెందటం మంచిదే, అయితే మనిషి రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. ఇంకా కొత్త వ్యక్తి ఆ విషయాలను కనిపెడుతున్నాడు అనే విషయం కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్క దాని మీద పరీక్ష చేస్తున్నాడు, దాని గురించి ఆలోచిస్తున్నాడు, దాని గురించి పరిశీలిస్తూ లోకానికి చెప్తున్నాడు అనే విషయం మనందరికీ అర్థమైంది, బాగానే ఉంది. అయితే ఇంత అభివృద్ధి సాధిస్తున్న మనిషి మాత్రం ఒక చోట ఆగిపోతున్నాడండి. మనిషి అన్నిటిని గురించి పరిశీలిస్తున్నాడు, అన్నిటిని గురించి ధ్యానిస్తున్నాడు, అన్నిటిని పరిశీలిస్తూ సమాజాన్ని అభివృద్ధి చెందే విధంగా ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మనిషి మాత్రం తన జీవితం గురించి మాత్రం ఆలోచించడం లేదు. ఈరోజు లోకానికి సమస్యలు ఉన్నట్టుగా మనందరికీ తెలుసు. ఈరోజు అభివృద్ధి చెందుతున్నా కానివ్వండి, అభివృద్ధి చెందుతున్న ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు, అభివృద్ధి చెందుతున్న ఈ సమాజాన్ని మీరు చూస్తున్నప్పుడు, సమాజంలో కూడా కొన్ని సమస్యలు మనకు కనబడుతూ ఉంటాయి. అందుకనే అమెరికాలో అక్కడున్న కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే, ఒక సర్వేని నియమించారు. ఆ సర్వేలో కొన్ని సమస్యలు అనేవి మానవాళికి ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారండి. అక్కడున్న శాస్త్రవేత్తలందరూ సర్వే చేసి కొన్ని సమస్యలు మానవాళికి ఉన్నవి అని చెప్తూ, దాంట్లో మొట్టమొదటిగా ఏమని చెప్పారంటే, గ్లోబల్ వార్మింగ్ అని చెప్తూ ఉన్నారు. అంటే భూమి వేడెక్కుతుందంట. బాగా గమనించండి, ఇదివరకు భూమి అంత వేడిగా లేదు కానివ్వండి, రోజు రోజుకి మనిషి అభివృద్ధి చెందుతున్నాడు, కొత్త కొత్త వాటిని కనిపెడుతున్నాడు, ఇలా కనిపెడుతున్నాడు బాగానే ఉంది కానివ్వండి, కానీ రోజు రోజుకి టెంపరేచర్ అనేది భయంకరంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా పెరిగిపోవటం వలన మనిషి చాలా నష్టాన్ని ఎదురు చూస్తాడు అనే విషయాన్ని మానవాళికి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే భూమి వేడెక్కటం వలన మనిషి మనుగడ అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఇదొక సమస్య అని లోకానికి ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లోకంలో జ్ఞానులుగా పిలువబడుతున్నారు వాళ్ళు. ఇంకా గమనించగలిగినట్లయితే రెండో సమస్యగా మరికొంతమంది ఏం చెప్పారంటే, ఏమండి టెర్రరిజం పెద్ద సమస్యగా మారిపోయిందండి అని చెప్తూ ఉన్నారు. ఈ టెర్రరిజం వల్ల చాలామంది మరణిస్తున్నారని కొంతమంది అంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ సమస్యలుగా అందరు చెప్తూ ఉన్నారు, బాగానే ఉంది, కానీ మనిషి వీటినే సమస్యలు అని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడండి. కానీ దేవుని దగ్గరికి వచ్చి మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, ఈరోజు మానవాళికి మాత్రం ఆ విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే పాపం అనే విషయాన్ని మనిషి అర్థం చేసుకోవట్లేదు. మనిషికి సమస్యలు ఉన్నాయని మనిషి చెప్తూ ఉన్నాడు, బాగానే ఉంది, మాకు ఈ సమస్యలు ఉన్నాయని మనిషి గొంతు విప్పి మాట్లాడుతున్నాడు. ఏది భూమి మీద ఉండా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నాడే తప్ప, మరణించిన తర్వాత ఈ మరణించక ముందు మాకు ఒక సమస్య ఎదురు పడుతూ ఉంది, ఆ సమస్య వలన మేము దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనే విషయం మాత్రం మనిషి బొత్తిగా
ఆలోచించడమే మర్చిపోయాడు. బాగా గమనించండి, మనకు సమస్య ఉంది అనే విషయం అర్థమైతే బాగుంటుంది, అవునా కాదా? మనకు సమస్య ఉందని తెలిస్తే ఆ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మనం బాగా గమనించగలిగినట్లయితే ఈరోజు టెర్రరిజం బాగా ఎక్కువైపోయిందండి అనే ఒక సమస్యతో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రపంచ దేశాలన్నీ కలిసి చర్చకు కూర్చొని ఏమని మాట్లాడుతున్నారంటే, ఈరోజు ఖచ్చితంగా మనం ఈ టెర్రరిజాన్ని అంతం చేయాలి అని చెప్తూ ఆయా దేశాల ప్రధానులు వచ్చి అందరూ కలిసి మీటింగ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీటన్నిటిని చూస్తున్నప్పుడు సమస్య ఉంటే ఖచ్చితంగా దూరం చేసుకోవాలి, ఆ సమస్యను ఎట్లయినా పరీక్షించుకోవాలి, ఎట్లయినా దాన్ని తొలగించుకోవాలని మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనిషికి తెలియని విషయం ఏంటంటే పాపం అనేది ఒక సమస్య అనే విషయం మనిషికి అర్థం కావటం లేదండి. పాపం అనేది ఒక సమస్య అని మనిషికి తెలియకపోతే దాని వల్ల కలిగే నష్టం అనేది ఎంతో తీవ్రంగా ఉంటుంది. కోటాను కోట్ల సంవత్సరాల వరకు మనిషి ఆరనే అగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకనే భక్తుడు పాపం గురించి చెప్తూ దానికి ఎన్ని రకాలుగా ఉంటాయని కూడా చెప్తూ ఉన్నాడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:16 మనం చూడగలిగితే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని చెప్తున్నాడు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ, భక్తుడైన యోహాను గారు పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడండి. దీంట్లో మూడిని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. పాపంలో పాపాన్ని గురించి చెప్తూ పాపాన్ని దాని గురించి వివరిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, పాపం అంట మూడు భాగాలు ఉన్నట్టుగా చెప్తున్నాడు. అవేంటండి? 1 నేత్రాశ, 2 జీవపుడమ్మము, శరీరాశ అని చెప్తున్నాడు. ఈ మూడు అనేవి మనిషికి ఈ మూడు వలన మనిషికి ఏం కలుగుతుందంటే నష్టం కలుగుతుందని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మూడింటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ మూడింటిని కలుపుతూ ఆయన ఏమైనా మాట్లాడుతున్నా అంటే ఇది పాపము అని చెప్తూ ఉన్నాడు. వీటిలో ఏది ఉన్నా కానివ్వండి, అది మనిషికి మంచిది కాదు. ఈరోజు పాపం అనేది సమస్యగా మనిషి ఆలోచించకపోతే రేపొద్దున తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతే అప్పుడు బాధపడ్డా కానివ్వండి మనం తిరిగి రాలేము. ఆ రోజు మనం ఎవరికి చెప్పుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి భూమి మీద ఉన్న మనము ఖచ్చితంగా ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయమే పాపాన్ని ఎలా అయినా జయించాలి అనే విషయాన్ని. ఈరోజు పాపం అనేది ఎంత భయంకరంగా మారిపోతుందంటే ఒకసారి సమాజాన్ని చూడండి. సమాజం అభివృద్ధి చెందుతుంది అని మనం మాట్లాడుతూ ఉంటున్నాం. సమాజం అభివృద్ధి చెందుతూ ఉంది, బాగానే ఉందండి. కానీ అభివృద్ధి చెందుతున్న ముసుగులో మనిషి తప్పులు చేస్తున్నాడనే విషయాన్ని మాత్రం మనిషి ఆలోచించడం లేదు. ప్రారంభపు దినాలను చూస్తున్నప్పుడు దేవుడు సృష్టిని కలిగించేటప్పుడు దాన్ని చూసి దేవుడు ఎంతగా ఆనందిస్తున్నాడో మనం ఒకసారి చూడగలిగితే, ఆదికాండము 1:31 మనం చూడగలిగినట్లయితే, దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండును. అస్తమయం ఉదయము కలుగగా ఆరో దినము ఆయను అని దేవుడు చెప్తున్నాడు. ఆది కాండాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు సృష్టిని చేశాడంట. మీరు బాగా గమనించండి, పొలుకుండేటప్పుడు మనందరికీ రాత్రి చంద్రుడు కనపడుతూ ఉంటాడు. చంద్రుడిని ఈ దేవుడు ఎందుకు పెట్టాడు అని ఆలోచిస్తున్నప్పుడు మనకి బెడ్ లైట్ కావాలండి, అవునా కాదా? పొలుకునేటప్పుడు మనకి బెడ్ లైట్ ఆఫ్ చేసుకుని పొనుకుంటూ ఉంటాం. కొంతమంది బెడ్ లైట్ వేసుకుని కూడా పొనుకుంటూ ఉంటారు. కాబట్టి పొనుకునేటప్పుడు అంత చీకటిగా ఉంటే బాగోదు కానివ్వండి, అందుకోసమే దేవుడు బెడ్ లైట్గా చంద్రుడిని పెట్టాడు. ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఆకాశాన్ని చూస్తున్నప్పుడు అంత చీకటిగా ఉంటే ఏం బాగుంటుంది, నా పిల్లలు చూసేటప్పుడు కాస్త డిఫరెంట్గా కనపడాలి, చూసేటప్పుడు వాళ్ళు ఆనందిస్తూ ఉండాలని చెప్తూ నక్షత్రాలను దేవుడు పెట్టాడు. పొద్దున పనిచేయడానికి సూర్యుని పెట్టారు, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి చంద్రుని పెట్టాడండి. సృష్టిని చూస్తున్నప్పుడు సృష్టి ఎంత గొప్పగా కనబడుతూ ఉంటుందంటే దేవుని యొక్క కష్టం అనేది మనకు అర్థమైపోతూ ఉంటుందండి. దేవుడు ఎంతగా ప్రేమించాడని చెప్తున్నానంటే దేవుడు మనల్ని చాలా బాగా ప్రేమించాడండి. ఎందుకంటే ఈ సృష్టిని మనం చూస్తున్నప్పుడు ఆ సృష్టిని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు ఎన్నో కళలు కని తన పిల్లల కోసం ఈ సృష్టిని తయారు చేశాడు. ఇవ్వండి, భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి ఇది లోటు ఉందనే విషయం ఏమైనా ఉందా చెప్పండి? మనం దేనికైనా బాధపడ్డామా? ఇవ్వండి,
మనం దేవుణ్ణి ఏమైనా అడిగామో చెప్పండి. మనకు మనకు దాహం వేస్తే మాకు నీళ్లు కావాలయ్యా, మాకు ఆకలి వేసినప్పుడు ఆహారం కావాలని మనం అడిగామా? లేదండి. దేవుడు అడక్క ముందే అన్నీ ఇచ్చేశాడు, అవునా కాదా? మీరు బాగా గమనించగలిగితే ఈరోజు మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులందరూ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారనే విషయం మనందరికీ తెలుసు, అవునా కాదా? తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా కష్టపడుతూ ఉంటారండి. అందుకనే తల్లిదండ్రులు అనే మాట ఏంటంటే, పిల్లలు బాగా చదువుతున్నప్పుడు, అరే నువ్వు ఎలా అయినా బాగా చదువురా, నా రక్తాన్ని అమ్మైనా కానీ నిన్ను చదివిపించుకుంటాను అని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తుంటారంటే, వాళ్ళు ఆకలితో ఉన్నా కానివ్వండి పిల్లలకి ఆహారం పెడుతూ ఉంటారు. పిల్లలకి ఏ లోటు రానివ్వకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏవైతే కావాలో వాటన్నిటినీ సమకూరుస్తూ ఉంటారు, అవునా కాదా? మీ పిల్లలకు కూడా మీరు అన్నిటిని సమకూరుస్తారా లేదా అండి? మీకు పిల్లలు ఉంటారు, మీ పిల్లలకు కూడా ఏమైనా అవసరాలు అనేవి ఉంటే, అవసరాలు ఉన్నప్పుడు మీ పిల్లలకు మీరు ఏవైతే కావాలో వాటన్నిటిని ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదిగే పిల్లలకి ఏవైతే కావాలో అవన్నీ మీకు తెలుసు గనుక. అందుకనే దేవుడు అడగకముందే అన్నిటిని చేసి అన్నిటినీ మనిషి పాదాల కింద పెట్టాడండి. దేవుడు అంతగా లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు. మనుషులను ప్రేమించిన దేవుడు, కానీ మనుషులు మాత్రం దేవుని ప్రేమించలేదండి. దేవుడు అన్నిటిని చేసి మనిషికిస్తే మనిషి మాత్రం ఎలా మారిపోయాడంటే చూడండి, అదే ఆదికాండము 6వ అధ్యాయం మనం ఒకసారి తీయగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అని ఇక్కడ అర్థమవుతూ ఉందండి. ఇవ్వండి, ఆది కాండాన్ని మనం చదువుతున్నాం. ఇందాక మొదటి అధ్యాయంలో ఉన్నాం, ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉన్నామండి, 6వ అధ్యాయానికి వచ్చేసాం. ఇవ్వండి, పెద్దగా దూరం లేకపోయినా 1 నుండి 6కు వచ్చేసాం. కానీ 6లో మనకేం కనపడుతుందంటే మనుషుల పరిస్థితి అర్థమైపోతూ ఉంది. ఈరోజు ఎంతగా అభివృద్ధి చెందినా కానివ్వండి, మనిషి పాపం నుండి మాత్రం జయించడం లేదు, పాపాన్ని ఏలటం లేదు. ప్రారంభ దినాలను మనం చూస్తున్నా కానివ్వండి, ప్రారంభంలో కూడా మనిషి పరిస్థితి ఎలా ఉందంటే పాపానికి దాసుడయ్యే బ్రతుకుతూ ఉన్నాడు. ఎంతగా అతిక్రమణలు చేస్తున్నాడంటే దేవుడు తట్టుకోలేకపోతున్నాడండి. దేవుడు ఆ మాటలు వింటున్నప్పుడు, భూమి అంట దేవుని యొక్క సన్నిధి అంటండి, కింద చదువుతున్నట్లయితే 11వ వచనము, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను అంట. ఈరోజు దేవుడు ఇంతగా సృష్టిని తయారు చేశాడు, ఇంతగా ఎవరి కోసం చేశాడంటే తన పిల్లల కోసం చేశాడు. చేసిన పిల్లలను చూస్తున్నప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా భయంకరంగా మారిపోయారంటండి. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలకి కావాల్సినవన్నీ ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు భయంకరంగా మారిపోతే ఆ తల్లిదండ్రులు చూసి తట్టుకోలేక ఎంతో కుమిలిపోతూ ఉంటారండి, అవునా కాదా? పిల్లలు సరిగ్గా ఎదగకపోతే, పిల్లలు చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులు పడే ఆవేదన వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎదుగొచ్చిన కుమారుడు చెప్పిన మాటల పట్ల జీవించకుండా తన జీవితాన్ని నాశనం చేసుకుంటే తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో ఆ తల్లిదండ్రులకి అర్థమవుతున్నప్పుడు, మరి కోటాను కోట్ల మంది పిల్లలు ఉన్నారండి దేవునికి, ఆ పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు ఎరుగకుండా బ్రతుకుతూ ఉంటున్నారు. భూలోకం అంట దేవుని యొక్క సన్నిధి అని దేవుడు చెప్తున్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో మనుషులు ఎలా బ్రతుకుతున్నారంటే దేవుడు తట్టుకోలేకపోతున్నాడండి. ఏమంటున్నాడంటే భూలోకం అంట బలాత్కారంతో నిండిపోయిందంట. దేవుడు చూస్తున్నప్పుడు దేవుడికి అర్థమయ్యే విషయం ఏంటంటే, నేను నా పిల్లలను పరిశుద్ధులుగా చేశాను, కానీ నా పిల్లలు మాత్రం ఎలా మారిపోయారంటే చూడ్డానికి అసహ్యంగా మారిపోయారండి. మీరు బాగా గమనించండి, దేవుడు లోకాన్ని చూస్తున్నప్పుడల్లా దేవుడు బాధనే అనుభవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పిల్లల్ని చూసినప్పుడు అంట దేవునికి ఏమొస్తుందంటే ఆయన సంతాప పడుతున్నాడంటండి. ఎందుకు సంతాప పడుతూ ఉంటారు సహజంగా? ఎందుకు ఆ మాటను భక్తుడు ఎందుకు ప్రయోగిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, సంతాపము నుండెను అంటున్నంటే ఆయన బాధపడుతున్నాడంట. తన పిల్లల్ని ఎప్పుడైతే చూస్తున్నాడో, పిల్లలు చేతికందిన పిల్లలు ఎలా మారిపోయారంటే చాలా దరిద్రంగా మారిపోయారు, దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. భూమి అంట బలాత్కారంతో నిండిపోయిందంటే మనిషి యొక్క పాపాలు అనేవి భూమి మీద అంతగా ఎక్కువైపోయినాయి. దేవుడు చూసి తట్టుకోలేక ఏం చేస్తున్నాడంటే జలప్రలయాన్ని రప్పించేశారండి.
దేవుడు కావాలని ఎప్పుడు మానవ జాతిని అంతం చేయాలనుకోడు. దేవుడు ఎప్పుడు మనిషిని వేరుగా చూడాలని దేవుడు అనుకోడండి. ఎందుకంటే తన కుమారులను దేవుడు ఎంతగా ప్రేమించాడన్న విషయం మనకు ప్రారంభ అధ్యాయంలో కనబడింది. దేవుడు సృష్టిని చేసి మనిషి పాదాల క్రింద పెట్టాడు, అన్నిటినీ మనిషికి ఇచ్చాడు, అన్నిటిని ఏలమని దేవుడే మనిషికి ఇచ్చాడండి. కానీ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంటే వాటన్నిటికీ దూరంగా ఉండి దేవుడిని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ బాధ ఎలా మారిపోయిందంటే దేవుడు కూడా వినలేకపోతున్నాడండి. ఇంకోసారి అయితే అదే బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు భూమి మీద మనుషులు చేస్తున్న పాపాలు వాళ్ళ యొక్క మొరంట దేవుని సన్నిధికి వెళ్ళేటప్పటికి దేవుడు ఆ మొరను వినలేకపోతున్నాడంటండి. దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు మనం బాగా గమనించగలిగినట్లయితే ఈరోజు మంచి వాళ్ళు అనే వాళ్ళు కరువు అయిపోతున్నారనే విషయం మనందరికీ తెలుసు. రోజు రోజుకి పాపం అనేది మనిషి జీవితాల్లో ఒక అలవాటుగా మారిపోయిందండి. దేవుడు ఏమని చెప్తూ ఉంటాడంటే కయ్యూనుతో ఒక మంచి మాట అంటూ ఉంటాడు. ఒకసారి ఆ మాటను మనం చూస్తే 8వ వచనం 4వ అధ్యాయం అండి, 8వ వచనం ఆది కాండము 4వ అధ్యాయం 8వ వచనము. కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. చాలండి, 7వ వచనం నుండి మనం చదువుకుందాం, మనకు సందర్భం అర్థమవుతుంది. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనబా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంచ కలుగును, నీవు దానిని ఏలా వలెను. బాగా గమనించండి, ఏలుదు వలెను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం బాగా ఆలోచించగలిగినట్లయితే దాన్ని ఏలా వలెను అన్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో దాన్ని తర్జుమా చేసేటప్పటికి తెలుగులో ఏలా వలెను అనే పదంతో వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం బాగా పరిశీలిస్తే కయ్యూనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే నువ్వు నీ తమ్ముడిని చంపుతున్నావు, చంపుతున్న నీ తమ్ము. అక్కడ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు కయ్యూనుకి హేబెలుకి మధ్య డిస్కషన్ జరుగుతుంది. అన్నా తమ్ములకి ఇద్దరికి మధ్య ఒక మాటలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కయ్యూను నువ్వు మంచి చేస్తే నువ్వు తలనెత్తుకొనవా చెప్పు, ఒకవేళ నువ్వు పాపం చేస్తే పాపం నీ మీద ఏలుతుందయ్యా అని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు మానవాళి మీద పాపం అనేది ఏలుతుంది. కానీ దేవుడు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే నా పిల్లలే పాపం మీద ఏలాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు రోజు రోజుకి మనిషి ఎలా తయారవుతున్నంటే పాపంతో కలిసిపోయి మనిషి బ్రతుకుతున్నాడు. ఈరోజు మనుషుల్ని పాపాన్ని తీయలేని విధంగా మనిషి అంతగా అతుక్కుపోయాడండి పాపానికి. అందుకని దేవుడు ప్రతిదినము కోప పడుతున్నాడంట. కీర్తనలో భక్తుడు మాట్లాడుతూ ఆ మాటను చెప్తూ ఉన్నాడు. 7వ కీర్తన 11వ వచనం చివరి మాట మనం చూడగలిగితే ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అంటండి. ఏమండి సహజంగా ఎందుకు కోపం వస్తుంది అంటారు చెప్పండి. మనకు ఊరికిన కోపడతామా? లేదు, దానికి ఒక కారణం ఉంటుంది. కొంతమంది ఊరికినే కోపడుతూ ఉంటారు, అది అవసరం లేని కోపం. కానీ దేవుడు ప్రతిదినం కోపడుతున్నాడంట. దేవుడు ఎందుకు ప్రతిదినం కోపడుతున్నాడండి? కోపడుతున్నాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. అందుకోసమే దేవుడు చెప్తే ఏమంటున్నాడంటే ఎందుకు ఆయన ప్రతిదినం కోపడుతున్నాడంటే తన పిల్లలు పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని దేవుడు చూడలేకపోతున్నాడు. ఈరోజు చాలామంది వేసే ప్రశ్న ఏంటంటే ఏమండి దేవుడు ఉన్నాడని చెప్తున్నారు, బాగానే ఉండి ఉంటే కనబడేంటండి అని అంటూ ఉంటారు. అవునా కాదా? చాలామంది వేసే ప్రశ్న ఇది. ఏమండి దేవుడు ఉన్నాడంటున్నారు బాగానే ఉంది, దేవుడు మన కోసం చనిపోయాడు అంటున్నారు బాగానే ఉంది, మరి ఉంటే కనబడేంటండి, దేవుడు ఎక్కడున్నాడండి, మరి నా కళ్ళకు కనపడట్లేదండి అని అంటూ ఉంటారు. ఒకసారి బాగా గమనించండి, దేవుడు మనిషికి కనపడ్డు. ఎందుకంటే ఈ మట్టి నేత్రాలు అనేవి దేవుని చూడలేవు. ఇంకా బాగా ఆలోచిస్తే మనిషి ఎందుకు దేవుని చూడలేంటే పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతలోనే ఉంటారనుకోవాలంటారు. కానీ దేవుడు ఎప్పుడు చూస్తున్నా కానివ్వండి, దేవుడు అనే మాట ఏంటంటే ఆయనలో ఉంది పరిశుద్ధత అంటండి. పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడుంటాడంటే పరిశుద్ధమైన ప్రదేశంలోనే ఉంటాడు. ఈరోజు దేవుడు ఏడండి మాకెందుకు కనిపించడండి అని అంటూ ఉంటారు. దేవుడు ఎందుకు మనుషులకు కనిపించడంటే మనుషులు పాపంతో నిండిపోయారు, పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడుంటాడంటే పరిశుద్ధుల దగ్గరే ఉంటాడు. దేవుడు పరిశుద్ధుల సన్నిధిలో మాత్రమే నివసిస్తూ ఉంటాడు. పాపులుగా ఉంటే దేవుడు ఎప్పుడు మనిషికి కనపడ్డండి?
ఎందుకు దేవుడు మనిషికి అంత దూరంగా బ్రతకాలనుకుంటున్నాడు? దేవుడు ఎందుకు తన మొహాన్ని కూడా లోకానికి చూపించటం లేదంటే, చూపించే విధంగా మనం బ్రతకటం లేదు కాబట్టి. ప్రారంభపు దినాల్లో కుమారులు చేసినందుకు ఆనందించిన దేవుడు ఆరో అధ్యాయంకి వచ్చేటప్పటికి కుమారులు చేసినందుకు సంతాప పడుతున్నాడంట. అసలు నేను పిల్లల్ని ఎందుకు చేసుకున్నాను? నన్ను బాధ పెట్టడం కోసం నేను చేసుకున్నాను నా పిల్లల్ని. పిల్లలను కనేటప్పుడు బాగా గమనించండి, తల్లిదండ్రులు పిల్లలను కనేటప్పుడు ఎన్నో ఆశయాలతో ఆలోచిస్తూ ఉంటారు. నా పిల్లలు భూమి మీదకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవ్వాలి, వాళ్ళు మంచి మంచి చదువులు చదివించాలి, రేపొద్దున వాళ్ళు ఉన్నతమైన దశలో ఉండాలని మనం అనుకుంటాం అనుకోమా. ఈరోజు పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ ఏం ఆలోచిస్తూ ఉంటారండి? తమ పిల్లలు ఎప్పుడు ఉన్నత దశలో ఉండాలనుకుంటూ ఉంటారు. నా కొడుకు మంచి డాక్టర్ కావాలండి, మా అబ్బాయి మంచి ఇంజనీర్ కావాలి, మా అమ్మాయి మంచి డాక్టర్ అవ్వాలండి, మా అమ్మాయి మంచి లాయర్ అవ్వాలండి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు పిల్లల్ని కనేటప్పుడు, ఎందుకు వాళ్ళు పుట్టక ముందే ఎందుకు ఇన్ని ఆలోచిస్తూ ఉంటారంటే, తల్లిదండ్రులు అంతగా ప్రేమిస్తూ ఉంటారు. రేపొద్దున నేను పడే కష్టాలు నా పిల్లలు పడకూడదు, రేపొద్దున నా పిల్లలు చాలా ఉన్నతమైన దశలో ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి, మంచి జీవితం కలిగి మంచి బ్రతుకు కలిగి ఉండాలని తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచనే దేవునికి కూడా ఉందండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పాపాన్ని విడిచి బ్రతకండి అయ్యా, నా కుమారులుగా బ్రతకండి అని దేవుడు చెప్తూ ఉంటే, మనిషి మాత్రం నువ్వు మాకు వద్దయ్యా, నువ్వు మాకు దూరంగానే ఉండని మనిషి అనుకుంటున్నాడు. అందుకనే దేవుడు మొహం చాటేస్తున్నాడండి లోకాన్ని చూస్తున్నప్పుడు. ఆ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు, ఆదికాండం అంతా మనం చదువుతున్నప్పుడు, దేవుడు భక్తులతో తప్ప లోకంతో ఎందుకు మాట్లాడటం లేదంటే, లోకం చూసిన ప్రతిసారి దేవుడు మొహం చాటేస్తున్నాడు. చూడడానికి మనుషులు ఎవరు నీతిమంతులుగా లేరంట. 19వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే, ఇంకో సందర్భాన్ని మనం చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది మనుషులు ఎంతగా భయంకరంగా మారిపోయారంటే. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకోగలిగితే, ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గమని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుల ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కునుడని, మీరు పెందల కడనే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని అని చెప్తున్నాడు. ఈ సందర్భం మనందరికీ తెలుసు, అదేంటంటే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేసే ముందుగా అక్కడున్న భక్తిపరుడైన లోతు గారిని బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అయితే దీనికంటే ముందుగా ఒక గొప్ప వ్యక్తి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో కాదండి, దేవుని యొక్క స్నేహితుడు అబ్రహాము. అబ్రహాము గారు దేవునితో మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉంటాడంటే, దేవునికి ఒక భక్తుడికి ఉండే కనెక్షన్ అది ఎలా ఉంటుందో మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. 20వ వచనం మనం చదువుకోగలిగితే, లేకపోతే 19వ వచనం మనం చదువుకుందామండి. 18వ అధ్యాయం 19వ వచనము, ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనము, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన మొర చెప్పని వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదును. చేయని ఎడల నేను తెలుసుకుందునను అని చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆయనే అబ్రహాం గారు, దేవునికి మంచి స్నేహితుడండి. ఆ స్నేహితుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో, నాయన నువ్వు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తున్నావు, బాగానే ఉంది, మరి నాశనం చేసేటప్పుడు మరి అక్కడున్న నీతిమంతులను నాశనం చేస్తావా అని అడుగుతున్నప్పుడు దేవునితో బేరాలాడుతున్నాడండి. అదేంటంటే, అక్కడ 50 మంది ఉంటే నువ్వు రక్షిస్తావా నాయన అని అడుగుతున్నాడండి. దేవుని యొక్క మనసు ఏంటో అబ్రహాం గారికి అర్థమవుతుంది.
బాగా గమనించండి, దేవుడు లోకానికి కరువు అయిపోయిన రోజుల్లో, దేవుడి యొక్క మొహం అనేది లోకం చూడని సమయంలో, దేవుని మనసు ఎరిగిన వాడిగా అబ్రహాము గారు, కనపడని దేవుని మనసు తెలుసుకున్న వాడిగా దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను నువ్వు నాశనం చేస్తున్నావు కదా నాయన, నువ్వు నాకు ఏది మరుగుపరచవు కదా, మరి అక్కడున్న నీతిమంతుల సంగతి ఏంటి అని అడుగుతున్నప్పుడు అబ్రహాము గారు మళ్ళీ ప్రశ్నిస్తే ఏమని అడుగుతున్నాడంటే, 50 మంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతున్నారండి. కానీ దేవుడు వెంటనే సమాధానం ఇస్తున్నాడు, రక్షిస్తాను అని అంటున్నాడు. ఇంకా అడుగుతున్నాడు, మళ్ళీ అడుగుతున్నాడు, 40 మంది ఉంటే రక్షిస్తావా అయ్యా అంటే, ఆ రక్షిస్తాను అని దేవుడు సమాధానం ఇస్తున్నాడు. 30 మంది ఉంటే రక్షిస్తావు అంటే, ఆ 30 మంది ఉంటే రక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. చివరికి 10 అనేదాకా వచ్చిన తర్వాత కూడా, 10 మంది ఉంటే రక్షిస్తావా నాయన అంటే, 10 మంది ఉన్నా రక్షిస్తాను అని తన స్నేహితుడికి మరుగు చేయకుండా దేవుడు చెప్తున్నాడండి. కానీ విషయం ఏంటంటే, ఆ దేశంలో పట్టుమని 10 మంది కూడా నీతి మంత్రులు లేరు చూడండి. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసేటప్పుడు ఎందుకు నాశనం చేస్తున్నాడో అక్కడ మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళ యొక్క మొరంట దేవుని సన్నిధి దాకా వినపడిందంట. భూమి మీద మనిషి పాపం చేస్తే వాళ్ళ యొక్క పాపం అనేది ఎక్కడి దాకా వినపడిందంటే, కనిపించని దేవుని దగ్గర వరకు, అనగా ఆయన ఉన్న పరలోకం ద్వారా వాళ్ళ యొక్క పాపాలు, వాళ్ళ యొక్క మొరలు అనేవి దేవుని చెవుల్లో జొచ్చుచున్నవి. బాగా చూడండి, ఆ పాపాలు ఎంత భయంకరంగా మారిపోయినాయంటే, భూమి కూడా భరించలేనంతగా పాపం చేస్తున్నారు. అది చూస్తున్న దేవుడు రగిలిపోతున్నాడండి, అది చూస్తున్న దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఇంతగా నేను నా పిల్లలకి ఇన్ని చేస్తే నా పిల్లలు నాకేం చేశారు అని దేవుడు ప్రశ్నిస్తే లోకం ఏం చెప్తుంది చెప్పండి? దేవుడు మనుషులుగా మనకేమైనా అన్యాయం చేశాడండి? తినడానికి తిండినిచ్చాడు, తాగడానికి నీళ్ళిచ్చాడు, మనకి ఏవైతే కావాలో వాటన్నిటిని సమకూర్చిన ఆయనకి మనం ఏం చేస్తున్నామంటే, రోజు బాధ పెట్టడం నేర్చుకున్నామండి. ఈరోజు లోకం చూడండి, పొద్దునంతా పని చేస్తూ ఉంది, రాత్రి మాత్రం హ్యాపీగా నిద్రపోతూ ఉందండి. ఈరోజు పొద్దున్న లేవగానే మనిషి ఏం చేస్తున్నాడంటే, పాపానికి దాసుడయ్యాడు, దాసుడైన మనిషి పొద్దున్నే లేవగానే దేవుని బాధ పెట్టడమే పనిగా చేస్తూ ఉన్నాడు, రాత్రి రాగానే హ్యాపీగా నిద్రపోతున్నాడండి. ఇవన్నీ దేవుడు మనల్ని ప్రేమించి చేసిన తర్వాత ఆయన కోసం బ్రతకాలనే ఆలోచన మనిషికి లేకపోతే మనిషిని ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనల్ని ఏం గొంతెమ్మ కోరికలను కోరుతున్నాడో చెప్పండి. మీరు ఆ దేవుడు కోరుకునే ఏకైక కోరిక ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా ఉండండి నాయన, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు మనందరికీ బాగా వినపడే విధంగా చెప్తూ ఉన్నాడు తన భక్తుల ద్వారా. వింటున్న మనుషులు మారకపోతే దేవుడు ఏం చేయాలండి? ఇదంతా చూస్తున్నప్పుడు, సొదొమ గొమొర్ర మొరను చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అనే వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారంటే, 5వ వచనం మనం చదవగలిగితే, 4వ వచనం చదువుకుందామంటే, 19వ అధ్యాయం 4వ వచనము, వాడు పండుకొనక ముందే ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుషులు, బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కులను కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసిరి. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు మనుషులు వచ్చిన వాళ్ళు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వాడిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారం వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఎంత పాతకము కట్టుకొనకూడి అని చెప్తూ ఉన్నాడండి. ఎంత మంచిగా లోతు గారు చెప్తున్నారంటే, ఆయన ఎంత గొప్ప భక్తి పరుడంటే, వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు కూడా పాపం చేయాలనే ఆలోచన రావట్లేదండి ఆయనక. నీతి కలిగిన తన మనసును నొప్పించుకుంటున్నాడు. తన దగ్గరకు దేవదూతలు వచ్చారు, వచ్చిన వాళ్ళని ఆయన రిసీవ్ చేసుకున్నాడు, బాగానే ఉంది. అక్కడున్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఎక్కడి నుండి ప్రారంభించారంటే, బాలుల దగ్గర నుండి ప్రారంభించుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చేసారండి? ముసలి వాళ్ళ దగ్గర దాకా వచ్చేసాడు. అంటే అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఇక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు కొత్తగా, కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే వాళ్ళతో క్షీణించాలి అని కోరిక కలిగి ఉన్నారు చూడండి. ఎంత భయంకరంగా సొదొమ గొమొర్ర ప్రజలు ఉన్నారో చూడండి. ఏమంటే బాలురు అనే వాళ్ళు చేయవలసిన పని ఏంటండి? అలాంటి పనులు చేస్తే ఎవరైనా తట్టుకోగలుగుతారు చెప్పండి? ఇది చూస్తున్న దేవుడు, ఏమంటే బాలును చూస్తున్నప్పుడైనా దేవునికి ఏం కలుగుతుందంటే, వీళ్ళైనా నా కోసం నా గురించి ఆలోచించాలనే ఆలోచన దేవునికి ఉంటుందండి. కానీ సొదొమ గొమొర్ర ప్రజలు ఎలా మారిపోయారంటే, చాలా భయంకరంగా మారిపోయి వచ్చిన వాళ్ళిద్దరిని కూడా వదిలిపెట్టడం లేదు. లోతుగారేమో
అయ్యా ఇంత పాతకం కట్టుకోకండి అని చెప్తున్నాడు. రిక్వెస్ట్ చేస్తున్నాడండి వాళ్ళందరినీ, దయచేసి ఈ పాపాన్ని మాత్రం మీరు చేయకండి, దయచేసి వీళ్ళని విడిచిపెట్టనని చెప్తూ తన కుమార్తెల్ని పంపిస్తానని అంటున్నాడండి. కింద వచనాల్లో నా కుమార్తెను పంపిస్తానయ్యా, వాళ్ళిద్దరిని వదిలిపెట్టండి, ఆ నీతి మంతులను వదిలిపెట్టమని చెప్తూ ఉన్నాడు. ఎంత భయంకరంగా సుధమ గుమ్మర ప్రజలు మారిపోయారంటే దేవుడు తట్టుకోలేక ఏం చేశాడో మనందరికీ తెలుసు, అగ్ని గంధకాలతో వాళ్ళందరినీ కాల్చేశాడు. అవునా కాదా? అది చూస్తున్న దేవుడు తట్టుకోలేక వాళ్ళందరిని ఏం చేశారంటే వీళ్ళ పాపాలు అనేవి వీళ్ళు మానటం లేదు. దేవుడు మనిషిని ఊరికనే తొందరగా వెంటనే పాపం చేయగానే వెంటనే దేవుడు ఎప్పుడు మనిషిని చంపడండి, దేవుడు కొంత టైం అనేది ఇస్తూ ఉంటాడు. ఆ టైంలో మనిషి మారకపోతే దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. దేవుని యొక్క ఉగ్రత అనేది మనుషుల మీదకి వస్తూ ఉంటుంది. ఇక్కడ బాగా ఆలోచిస్తే దేవుని యొక్క మనసు అనేది చాలా గొప్పదండి. తన పిల్లల్ని, ఏ తండ్రి తన కుమారుని చంపుకోవాలనుకోడు, ఏ తండ్రి తన కుమారుని శిక్షించాలనుకోడు, కానీ కుమారులు చేస్తున్న తప్పులు చూసిన దేవుడు ఇక వీళ్ళు మారరు అని దేవుడు డిసైడ్ అయిపోయాడు. ఇక వీళ్ళు బ్రతకరు అని దేవుడు అనుకున్నాడు. కనుకే దేవుడు అగ్ని గంధకాలతో కాల్చేశాడండి. అంటే దేవుని యొక్క మనసును మనం చూస్తున్నప్పుడు తను ప్రేమించిన వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే పాపానికి మనిషి దాసుడు అవుతున్నాడో మనిషి పరిస్థితి ఏమైపోయిందో మన అందరికీ అర్థమవుతూ ఉంది. దేవుడు అగ్ని గంధకాలతో వాళ్ళని కాల్చేశాడు అనే విషయం అర్థమవుతూ ఉంది. అంటే దేవుని యొక్క మనసును మనం చూస్తున్నప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడని అర్థమవుతుంది. అలా ప్రేమించిన దేవుడు మొట్టమొదటిగా ఒక జనాంగంతో మాట్లాడుతున్నారండి, వాళ్ళే ఇశ్రాయేలీయుల జనాంగము. అలా మాట్లాడుతున్న దేవుడు వాళ్ళందరితో ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఏమంటే దేవుడు వాళ్ళకి మంచి ఆజ్ఞలను దేవుడు ఇస్తున్నాడు ఇశ్రాయేలీయులకు. ఒకసారి అది చూడగలిగినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి చూస్తే, దేవుడు యాజ్ఞలను వివరించి చెప్పెను అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే పైన అధ్యాయంలో చెప్తున్నాడు, అవన్నీ ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్నాడు అంటండి. అందుకనే దేవుడు 19వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, 3వ నాడు 19వ అధ్యాయము 16వ వచనం అండి, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధ, క్షమించండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూస్తే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందిరని చెప్పుము, నీవు ఇస్రాయేలుతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా అని దేవుడు చెప్తున్నాడు. ఇస్రాయేలును ప్రేమించాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరితోనా మాట్లాడాడంటే వాళ్ళే ఇస్రాయేలీయులు అండి. ఇస్రాయేలును దేవుడు ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనం చూస్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఇస్రాయేలీయులందరికీ తన ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. ఇస్తున్న దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నా కోసం బ్రతికితే మీరు ఈ భూమి మీద నాకు స్వకీయ సంపాద్యంగా మారతారు, మీరు నా వాళ్ళు అవుతారు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చెప్పినట్టుగా దేవుడు చేస్తున్నాడు. బ్రతకకపోతే మాత్రం దేవుడు తీర్పును విధిస్తున్నట్టుగా, దేవుడు ఉగ్రతను కురిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అవన్నీ ఇస్తాడు. 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు వాళ్ళందరితో ఏం మాట్లాడాడంటే, మీరు వీటన్నిటిని పాటిస్తే, మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నేను మీకు మేలు చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడండి. పాటించకపోతే మీ మీదకు కీడు అనేది వస్తుందని కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ ఇశ్రాయేలీయులకి దేవుడు చేసిన మేలు అంత ఇంత కాదండి. వాళ్ళ యొక్క మొరలు కూడా దేవుడు ఆలకించాడు. ఐగుప్తులో వాళ్ళ ఏడుపులు భయంకరంగా వినపడితే అది చూసిన దేవుడు కనానులోకి రప్పించాడు. వాళ్ళు వేస్తున్న కేకలు దేవుడు చూసి, వాళ్ళ బాధను దేవుడు ఎరిగి, నా పిల్లలు బాధపడుతున్నారు, నేను నా స్నేహితుడైన అబ్రహాము గారితో ఏవైతే నిబంధన చేశానో ఖచ్చితంగా ఆ నెలలో నుండి వచ్చిన కుమారుల్ని ఖచ్చితంగా కనానుకు నడిపిస్తానన్నాడు. కనానుకు తీసుకువచ్చాడు. తీసుకువచ్చిన తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు. అరణ్యంలో ఉన్నప్పుడు ఆహారాన్ని పెట్టాడు. అన్నిటిని సమకూర్చిన దేవుడికి చివరికి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, న్యాయాధిపతుల గ్రంథం మనం తీయగలిగితే వాళ్ళు ఎంతగా మారిపోయారో మీరు ఇక్కడ చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము, ఆ తరము వారందరూ తమ పితరుల వద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యమును ఎరుగని తరం ఒకని పుట్టగా అని చెప్తూ ఉన్నాడండి. చూసారా,
దేవుని యొక్క కార్యాలు ఇస్రాయేలీల ముందు కళ్ళ ముందలు జరుగుతున్నాయి. కళ్ళ ముందలు జరిగిన వాళ్ళంట లేరంట. లేని లేకుండా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో నుండి వచ్చిన కుమారులు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని గురించి వాళ్ళకి అసలు తెలియదంటండి. దేవుని గురించిన ఆలోచన కానివ్వండి, అసలు దేవుడు అంటే ఎవరు? యెహోవా అనే ఒక ఆయన, దేవుడు అనే ఒక వ్యక్తి, దేవుడు అనే వ్యక్తి మనల్ని పుట్టించాడు, మన కోసం ఇన్ని చేశాడనే విషయం ఇస్రాయేలీలకి తెలియటం లేదంట. ఎందుకు అని ఆలోచిస్తే ఉన్న అప్పుడు దేవుని మాటలు విన్న ఇస్రాయేలీలందరూ ఏం చేశారంటే వాళ్ళు మాత్రమే ఆ మాటలు పాటించారు, అవి మాత్రం వాళ్ళకు గుర్తున్నాయి కనుక వాళ్ళు చేశారండి. వాళ్ళకు పుట్టబోయే కుమారులకు మాత్రం ఆ మాటలు చెప్పలేదు. ఎప్పుడైతే చెప్పలేకపోయారో, ఎప్పుడైతే అరణ్యంలో వాళ్ళు రాలిపోతూ దేవుని యొక్క దేవుడు వాళ్ళకి ఏదైతే కణాల్లోకి ప్రవేశించాలని దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు బాగానే ఉందండి. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయారంట. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన దేవుని గురించి తెలుసుకున్న ఇస్రాయేలీలు ఏం చేశారంటే చిట్ట చివరిగా దేవుడు ఎవరో మాకు తెలియదు బ్రదర్ అని అంటూ ఉంటున్నారు. చూసారా అండి ఎంత బాధిస్తూ ఉందో. దేవుడిని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎంతగా బాధపడుతున్నాడంటే ఆయన కంట్లో నీళ్లే రప్పిస్తూ ఉన్నారండి ఇప్పుడు కూడా మనుషులందరూ. అందుకని దేవుడు తన బాధను ఎవరితో చెప్తున్నాడో మనం చూసి ముగించేసుకుందాం. యెషయా గ్రంథము 1:2 మనం ఒకసారి చూడగలిగితే, యెషయా గ్రంథము 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. దేవుడు చాలా బాధతో చాలా దుఃఖంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా పిల్లలు ఏమంటున్నారండి, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు అని అంటూ ఉన్నాడు. ఏంటండి, కోటాను కోట్ల మంది పిల్లలు ఉన్నాడు కానీ పిల్లలతో దేవుడు మాట్లాడలేదు. చూసారా ఏమండి, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలతో దేవుడు మాట్లాడడానికి సహకరించట్లేదు. కానివ్వండి, దేవుడు మాట్లాడడానికి ఒప్పుకోవటం లేదు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆకాశంతో మాట్లాడుతున్నాడంట, ఇంకెవరితో మాట్లాడుతున్నాడండి, భూమితో చెప్పుకుంటున్నాడు. అదేంటండి, దేవుడు ఎందుకు మనుషులతో మాట్లాడుతున్నలేదంటే దేవుని మాటలు మనిషి పట్టించుకోవటం లేదు కనుక. మనిషి మాట్లాడటమే ప్రారంభిస్తున్నాడు తప్ప దేవుడు మాట్లాడేటప్పుడు వినటానికి మనిషి వేగిరి పడటం లేదు, మనిషి వినడానికి నిలబడటం లేదండి. దేవుడు తన మాటలు తన యొక్క దుఃఖాన్ని దేవుడు చెప్దామని ముంచుంటే మనిషి ఏం చేస్తానంటే చాలే నాయన నీ మాటలు మేము వినలేకపోతున్నాము అని చెప్తున్నప్పుడు దేవుని యొక్క దుఃఖం అనేది తన్నుకుంటూ వస్తూ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇవ్వండి ఆకాశాన్ని చూసి మాట్లాడుతున్నాడు. ఇవ్వండి పిల్లలు చేస్తున్న తప్పులు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ యొక్క బాధను ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ దగ్గరున్న పెద్దవాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. ఏమండి, నా పిల్లలకి నేను ఎన్నో చేశాను కానీ నా పిల్లలు నన్ను ఇలా అన్యాయం చేసేసారండి, నేను ఏం తక్కువ చేశాను, నా పిల్లలకి కావాల్సినవన్నీ తెచ్చాను, కావాల్సినవన్నీ ఇచ్చాను, నా పిల్లలకి ఏవైతే కావాలో వాళ్ళని ఎలా అయితే చదివిపించాలో నా యొక్క కష్టాన్ని నా యొక్క రెక్కలు ముక్కలు చేసుకుని నా పిల్లలకు నేను అన్నీ చేశాను అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. పిల్లలు చేస్తున్న తప్పుల వల్ల తల్లిదండ్రులు చాలా దుఃఖిస్తూ ఉంటారండి. అలాంటి దుఃఖమే దేవునికి తరతరాలుగా మనుషులు గిఫ్ట్గా ఇచ్చేస్తున్నారు. అదేంటంటే బాధని దేవునికి ఇచ్చేస్తున్నారండి. పాపాన్ని కల్పించుకొని పాపంతో బ్రతుకుతూ దేవుని దుఃఖ పెడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, నా భూమి చెవియొగ్గు, నా మాటలు మీరోజు వినాలి, ఈరోజు నా యొక్క బాధ అనేది మీకు తెలియాలి. మనిషి ఏమనుకుంటూ ఉంటారంటే మాట్లాడితే కాస్త బాధ తగ్గుతుందేమో అని మనిషి అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు, దేవుడు ఆ మాటలు చెప్తున్నప్పుడు దేవుడు ఇంకా రౌద్రుడై మాట్లాడుతున్నాడండి. కింద మాటలు చూసుకుని ముగించేసుకుందాం. 3 ఎద్దు తన కామంగా నెరువును, గాడిద తన సొంతం అని దొడ్డి తెలుసుకున్ను. ఇస్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు కాపాడాడు కానీ చివరికి ఇస్రాయేలీ చేసిన పని ఏంటంటే దేవుడు ఎవరో మాకు తెలియదు బ్రదర్ అని చెప్పేశారండి. అది విన్న దేవుడు ఆ రోజు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇస్రాయేలీలతోనే కాదు, ఇక్కడున్న మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. ఈరోజు నిలబడ్డ నాతోనే కాదు, కూర్చున్న మీతో కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకాలని దేవుడు చెప్తూ ఉన్నాడండి. దేవుడు అంతగా బాధపడుతున్నాడంటే ఎవరితో మాట్లాడటం ఇష్టం లేక ఆకాశంతో మాట్లాడుతున్నాడంటండి. పని వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడంటే పిల్లలతో మాట్లాడటం ఇష్టం లేక పని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. నా పిల్లలకు నేనేం అన్యాయం చేశాను అని దేవుడు చెప్తున్నాడండి.
ఇన్ని చేసిన దేవునికి రేపొద్దున మనమంతా సమాధానం చెప్పే ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఎవ్వరం దేవుని ముందు నిలబడలేము, ఎందుకంటే మన సమాధానాలన్నీ ఉత్త పనికి మాలే కనుక. ఆ రోజు మన దేవునితో ఏం మాట్లాడినా కానీ దేవుడు వినడు, ఎందుకంటే మన మాటల్లో సత్యం ఉండదు కనుక. ఇప్పుడైనా కానీ మన పాపాలను విడిచిపెట్టుకుంటేనే మనం ప్రభు యొద్దకు చేరుతాం. కాబట్టి ఈ మాటలు విన్న మీరు ప్రభు కోసం బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిన మా గొప్ప తండ్రి, కృపగలిన మా దేవ, నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయన తండ్రి. మా కొరకు ఇంత సృష్టిని చేసావు నాయన, మా కోసమే నాయన కావాల్సిన ఫలాలన్నింటినీ ఫలింపజేసి తండ్రి, మా యొక్క ఆహారాన్ని తండ్రి మరి తీరుస్తుంది తండ్రి, మా యొక్క ఆకలిని నాయన తీరుస్తూ తండ్రి ఆహారాన్ని ప్రసాదిస్తున్నావు నాయన. దాహం వేసినప్పుడు తండ్రి అడక్క ముందే తండ్రి నీళ్లను తయారు చేసిన ఆయన మా దాహాన్ని తీరుస్తున్నావు తండ్రి. నాయన ఇవన్నీ మా కోసం చేసావనే విషయాన్ని మేము ఎరిగి ఉన్నాము నాయన. విన్న మేము తండ్రి విని విడిచిపెట్టుకునే వాళ్ళంగా కాకుండా నాయన, ఆనాడు ఇస్రాయేలీయులు ఏవైతే తప్పు చేశారో తండ్రి, ఈరోజు మేము ఆ తప్పు చేయకుండా నాయన, నాయన నీకిష్టమైన బిడ్డలుగా తండ్రి నీ కన్నీటిలో నాయన ఒక్క చుక్కనైనా రానివ్వకుండా నాయన నిన్ను ఆనందింపజేసే బిడ్డలుగా ఎల్లప్పుడూ ఉండే స్థితిని మాకు దయచేయండి దేవా. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసు స్వామి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఐఫర్ గాడ్ తెనాలి బైబిల్ లేఖనాల పరిశోధనా కేంద్రం మరియు Crucified Christ Church, Silivayabadina Christ Sangam, who meets here, Maituranga Road, Balaji Road Peta, Denali. Prati Adivaram Ratri, 7 Gantalaku Prabhu Ballaradhana, 8 Gantalaku Lekanala Parishodhana. Mahonnatuni Vidya Prati Okkaru Nerchukoni, Aa Prakaram Jeevinchalani Chinni Korika. Contact us 9700-96.